హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి, చాలా జోష్గా కూడా ఉన్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరము కలిసాము అంటే ఎంత జోష్గా ఉంటామో తెలుసు కదా. అందులోనూ ఈ నెలలో ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడము, మా కిట్టీ పార్టీలో ఫ్రెండ్స్ అందరము కలిసి కిట్టీ పార్టీతో పాటు ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం, ఇంకెంత జోష్గా ఉండాలి? అందుకే అంత జోష్గా ఉన్నానని చెప్తున్నాను. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, ఇలా ఎందరో కవులు స్నేహం మీద పాటలు రాశారు. స్నేహితుల దినోత్సవం అంటే క్యాలెండర్లో తేదీ మారటం మాత్రమే కాదు, స్నేహితుల మధ్య ప్రయాణాన్ని మరింత ప్రకాశవంతం చేసుకుంటూ ఒకరికొకరం ఎంత ఆనందంగా మారామో గుర్తు చేసుకోవడము, మన దూరాలు ఎంత దగ్గరగా అయ్యాము అనేది ఒకరికొకరం పంచుకోవడము, ఇలాగే ముందుకు అడుగులు వేద్దామంటూ ఒకరికి ఒకరం స్నేహబంధాలని కట్టుకుంటున్నాం. రక్షాబంధనాలు కట్టినట్లుగా చేతులకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, స్నేహబంధనాలని కట్టుకుంటున్నాము. ఫ్రెండ్షిప్ డే కేక్ కూడా వచ్చేసిందండోయ్, అమృత కిట్టి పార్టీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్. వీడియో కాస్త లేటుగా పోస్ట్ చేస్తున్నాను, కానీ విషయం మాత్రం లేటెస్ట్గా ఉంటుంది దీంట్లో. అంటే అంత జోష్, అంత ఎంజాయ్మెంట్ చూస్తారు మీరు. ముందుగా కిట్టీ పార్టీ గేమ్స్ అయితే ఆడుతున్నారు కదా, ఈ గేమ్స్ మీరు చూసి బోర్ కొట్టుంటుంది, చాలా చోట్ల చూస్తున్నాం అనుకుంటున్నారు కదా. ఈరోజు వీడియోలో గేమ్స్ చూపించను మీకు. స్నేహం గురించి కొన్ని మంచి మాటలు, నాకు నచ్చిన మాటలు మీతో పంచుకుంటాను. అంతేకాదండి, వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఒక మేడం గారు పాడినటువంటి క్లాసికల్ సాంగ్ అద్భుతంగా సరస్వతీదేవి మీద పాడారు, అది కూడా మీకు వినిపిస్తాను. ఈ విశేషాలన్నీ మీకు తెలియజేయబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. స్నేహితులు లేకపోవడం ఆరోగ్యానికి హానికరం, కొత్త క్యాప్షన్ కానీ చాలా మంచి క్యాప్షన్. పూర్వం పెద్దలు ఏమన్నారు అంటే, చిరిగిన చొక్కా అయినా తడుక్కో కానీ ఒక మంచి మిత్రుణ్ణి పట్టుకో అంటారు. ఒక్కసారి మా వాళ్ళ అల్లరి వినిపించమంటారా మీకు? మీరే వినండి. రాపిడి తమ్మలా జ్వరాన్ని మింగేసింది. ఈ అల్లరి మొత్తం పూర్తిగా చూపించాలని ఉంది, కానీ ఒకళ్ళ మాటలో ఒకళ్ళు క్లాష్ అయిపోయి మీకు క్లారిటీ మిస్ అవుతుంది. అందుకని అన్ని మ్యూట్ చేసి నా వాయిస్ వినిపిస్తున్నాను మీకు. ఒక ఫ్రెండ్కి ఫీవర్ వచ్చి తగ్గి కాస్త డల్గా ఉన్నారు, అదే ర్యాపిడ్ తంబోలాలో అమౌంట్స్ రాగానే ఫుల్ హుషారు వచ్చేసింది. అందుకే అందరూ జ్వరం ఎటుపోయిందో అని నవ్వుతున్నాము. మా మధ్య జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తా, స్నేహబంధం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ 15 మంది కూర్చొని ఆడుకుంటున్నప్పుడు అందరికీ అమౌంట్స్ వచ్చాయి, ఒక్క ఫ్రెండ్కి మాత్రం అమౌంట్ రాలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఫ్రెండ్కి వస్తే బాగుండు, ఆ ఫ్రెండ్కి రాలేదు, ఆ ఫ్రెండ్కి ఒక్కసారి వస్తే బాగుండు, అందరూ ఇదే మాట అంటున్నారు. ఇది స్నేహం అంటే, మనమే కాదు మనతో పాటు ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే బంధమే స్నేహబంధం. స్నేహబంధం మాత్రమే కాదండి, ఏ బంధమైనా మనమే కాదు మనతో పాటు ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే కోరుకోవాలి. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా రెడీ చేసేసాము, ఇవ్వండి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఒకళ్ళకొకళ్ళం కట్టేసుకుంటున్నాము. ఈ కట్టుకోవడంలో కూడా మన చిన్నప్పుడు ఇలా బ్యాండ్స్ కట్టుకునేది, ఇంతమంది గ్యాదర్ అయ్యేది ఏం లేవు కదా అని చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు నవ్వుకుంటూ ఎంత సరదాగా ఉందంటే, ఈ వయసులో కూడా చిన్నపిల్లల కంటే ఎక్కువ మనమే ఎంజాయ్ చేస్తామనిపిస్తుంది. ఉప్పు లేని కూర ఎంత చప్పగా ఉంటుందో, ఫ్రెండ్స్ లేని జీవితం అంతేనండి, అంత చప్పగా అనిపిస్తుంది. మంచి స్నేహితులు దొరకటం మాత్రమే గొప్ప కాదండి, ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్ప. మా అమృత కిట్టి పార్టీ వయస్సు 5 సంవత్సరాలు దాటిందండి, అప్పటికీ ఇప్పటికీ స్నేహబంధం ఇంకా బలపడుతూనే ఉంది. అందుకే ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నాను మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కూడా. నువ్వే మిస్సింగ్ అమ్ములు, నువ్వే మిస్సింగ్ అంట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పూర్తిగా మొహం కనపడి లావణ్య ఛానల్ గుర్తుందిగా, యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్నారు కదా మా వారి అల్లరి ఆనందం సంతోషాన్ని.
ఈ సందర్భంలో నాకు బాలసుబ్రహ్మణ్యం గారి మాట నాకు ప్రతిరోజు గుర్తొస్తుంది. ఈ సందర్భానికి అనుగుణంగా ఉంది కాబట్టి మీతో పంచుకుంటాను. ఇప్పుడు ఎవరితో అయినా కానీ స్నేహం చేయబోయే ముందు 100 సార్లు ఆలోచించు. స్నేహం చేసిన తర్వాత మాత్రం వాళ్ళల్లో లోపాలను తప్పులను వేలైతే అస్సలు చూపించొద్దు. వీలైతే వాళ్ళని మార్చడానికి ప్రయత్నించు లేదా భరించు. నీ స్నేహాన్ని మాత్రం వదులుకోకు అన్నారు. నాకైతే ఈ మాటలు ప్రతిరోజు వింటుంటానండి. నాకు అంత ఇష్టం ఈ మాటలు. మా ఆనందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఇలా ఒక వెలుగుని వెలిగించాము. ఆ తర్వాత అందరం కలిసి కేక్ కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భంలో మరో చిన్న మాట పంచుకుంటాను మీతోటి. ఎప్పుడైనా స్నేహితుల్ని ప్రశంసించే అవకాశం వచ్చితే మాత్రం అస్సలు వదులుకోవద్దు. ప్రశంసించడంలో మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు పొందే ఆనందం ఎలా ఉందో మీ ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మీరు ప్రశంసించారు, వాళ్ళు అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని ప్రశంసించడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇలాగే ఒకరి నుండి ఒకరికి బంధం అనేది పెరుగుతూ వస్తుంది. ఇటువంటి వేడుకలు జరుపుకోవడం వలన విభిన్న సంస్కృతుల గురించి, విభిన్న దృక్కోణాల గురించి, విభిన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి ఒకరినొకరు తెలుసుకొని మనం అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే చాలా ఉంటుంది. మా పార్టీకి కొత్త ఫ్రెండ్ కొద్దిగా ఆలస్యంగా వచ్చారు, అందుకనే బ్యాండ్ ఆలస్యంగా వేస్తున్నాము. పాట కూడా వినేద్దామా? సరసి జాక్షి జగన్మోహిని సరసరాగ మణిభూషిణి, సరసి జాక్షి జగన్మోహిని సరసరాగ మణిభూషిణి, హరికేశ పురవాసిని హరికేశ పురవాసిని హరికేశ పురవాసిని ఆనందామృతవర్షిణి, సని పప్ప మగ సగాస సని పప్ప మగ సగాస సని సగస మాగస పని సని సగ సగ మాగసని సస పప్ప సగమ పని సని పమ సగమ పని సప్ప సగమ పని సుధామయి సుధాని సుమ సరేషు ఓ దండే సుధామయి సుధానిది. విన్నారు కదా పాట ఎంత బాగా పాడారో? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే క్లాసికల్ సాంగ్ విని ఎంతో కాలం అవుతుంది. మేము ప్రతిరోజు టీవీల్లో మన ఫోన్లో అంత సినిమా పాటలు వింటున్నాం కదా, అందుకని ఈ పాట వినగానే ఎంతో ఆనందం అనిపించింది. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ ఒక్క కామెంట్ మాత్రమే కాదండి, మీ జీవితంలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరుంటారో వాళ్ళ యొక్క పేర్లని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము కూడా తెలుసుకొని చాలా సంతోషిస్తాము. ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, 10 మందిని కలిసామంటే వీడియోలు, ఫోటోలు, సెల్ఫీలు, ఇంకా ఆకలి కూడా మొదలైందండి. సేమియా దద్దోజనం, పెరుగు చట్నీ, గారెలు, బొబ్బట్లు, రోటీ, కుర్మా, స్వీటు, బిర్యానీ రైస్, అబ్బా చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి. పాల తలికలు, అబ్బా స్పెషల్ స్వీట్. మంచినీళ్ళన్నీ ఓ పక్కన అరేంజ్ చేశారు నాప్కిన్స్తో పాటు. నవ్వి 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 ఫొటోస్ దిగి 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 అలసిపోయాము. ఇంకా ఆగలేము, తినేసేద్దాం. చాలా ఐటమ్స్ రెడీ చేశారు. మామూలుగా అయితే ఇన్ని ఐటమ్స్ తినడం కష్టము, కాకపోతే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఒక ముద్ద ఎక్కువే తింటాం కదా. ఇవి మాత్రమే కాదండి, ఇవి తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినాలి, కిళ్ళి కూడా తినాలి. అన్నీ రెడీ చేశారు మా కోసం. ఇంతే అనుకోబాకండి, ఇక్కడ ఇంకా స్పెషల్ ఉంది. మా అందరి చేతుల్లో మీకు వైట్గా కవర్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అంటే స్వీట్ ప్యాకెట్స్. ఈ స్వీట్స్ ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో వారి మాటల్లోనే విందాం రండి. మా అబ్బాయికి జాబ్ వచ్చింది. ఎందులో వచ్చింది? డిప్యూటీ డైరెక్టర్ ఎస్ఐ హాస్పిటల్స్ లో. అందుకని మీ అందరికి స్వీట్ ఇచ్చాం. ఓ థ్యాంక్ యూ అండి, మేమందరం కంగ్రాట్స్ చెప్పామని చెప్పండి. చూసారు కదా,
ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో ఈరోజు అవన్నీ కూడా నేను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను. థ్యాంక్ యూ.